రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనే అంశంపై జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆధ్వర్యంలో ఎంపీడీఓలతో పాటు గ్రామ పంచాయతీ కార్యదర్శులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, దీనివల్ల స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం పూర్తి స్థాయిలో విజయవంతమవుతుంది అని పేర్కొన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ్ సర్వే గ్రామీణ 2023 కార్యక్రమంలో భాగంగా లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ పై ప్రణాళికలు సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మండల పరిషత్ అభివృద్ధి అధికారులను ఆదేశించారు. బుధవారం రోజున అన్ని మండలాలకు చెందిన ఎంపీడీఓలతో కలెక్టరేట్ సమావేశ మందిరంలో సమీక్ష చేపట్టారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలలో పకడ్బందీగా నిర్వహిస్తున్న ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణతో పాటు ద్రవ వ్యర్థాల సమర్థ నిర్వహణను కూడా పకడ్బందీగా చేపట్టవలసిన అవసరం ఉందని, వ్యర్థాల సమర్థ నిర్వహణ కోసం ప్రధానంగా గ్రామ పంచాయతీలలో మురుగు కాలువల చివరను తప్పనిసరిగా కమ్యూనిటీ ఇంక్లూడ్ గుంతలను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. జనవరి 28వ తేదీలోగా ప్రతి గ్రామ పంచాయతీ కనీసం 2 చొప్పున 500 కమ్యూనిటీ ఇంక్లూడ్ గుంతలను ఏర్పాటు చేయాలని కలెక్టర్తో పాటు ఎంపీడీఓలకు సూచించారు. గ్రామ పంచాయతీలకు కూడా మురుగు నీరు పంట పొలాలకు నీటి వనరులు కలగకుండా ఇంక్లూడ్ గుంతల ఏర్పాటు దోహదం చేస్తుందని, పర్మనెంట్ డ్రైనేజీ లేని చోట కూడా కచ్చా డ్రైనేజీలను ఏర్పాటు చేసి వాటికి ఇంక్లూడ్ గుంతలను అనుసంధానం చేయాలి అని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన పలువురు ఎంపీడీఓలు ఇతర అధికారులు హాజరయ్యారు.